ఓఫిర్ గారు సాతాను స్వాధీనంలో ఉన్నాడు కదా, మరి దేవుని సందేశం ఏంటిది? ఇంకా నమ్మి మోసపోతున్నారు అయితే జనాలు, ఆధారాలతో పట్టుబడిన తర్వాత కూడా ఇంకా ఎలా నమ్ముతున్నారు? యథార్థత లేని వాళ్ళు, నిజాన్ని నమ్మలేని వాళ్ళు, వ్యక్తి పూజ చేసే వాళ్ళు అంటూ కామెంట్ చేశారు ఎవడో శ్రీరాము అంట. వీడు అయి ఉంటే ఆ అభిషేకం ప్యాచ్ అయి ఉంటాడు, లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా మతోన్ మాధురు ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అయి ఉంటాడు వాడు. అసలు వాడు శోధి ఆధారాలతో పట్టబడి ఎవరు ఒక అమ్మాయి వచ్చి నన్ను ఈయన పాడు చేశాడు అని ఆధారాలతో నిరూపించి కంప్లైంట్ ఏమని ఇచ్చిందా? వాడు గోల పెట్టబట్టి 2 సంవత్సరాలు ఇది, 2 సంవత్సరాల నుండి నా మీద ఇది మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవరైనా ఒక స్త్రీని ఈమెను ముట్టుకున్నాడు అనే సంగతి ఏమన్నా నిరూపించారంటే లేదు. ఒక్కొక్క ఒక్క ఆమెను తీసుకొచ్చారు, ఆమె ఆయన నన్ను ఎప్పుడు ముట్టుకోలేదని చెబుతుంది. ఈ ఆధారాలతో పట్టబడదేముంది? వాడు కలలు కంటున్నారు అంటే వీళ్ళు ఏంటి ద్వేషపూర్వకంగా అలాగ మాట్లాడుతుంటారు. అయితే నేను వీళ్ళు ఇంటర్నెట్లో మాట్లాడితే నిరూపించినట్టేనా? ఇంటర్నెట్లో నేను కూడా ప్రోగ్రామ్ పెట్టి వీడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్పేసి నేను చెప్తాను నలుగురు కూర్చోబెట్టి, అయితే నిరూపణ అయిపోతుందా? అవ్వదు. అయితే ఇప్పుడు ఓఫీర్ గారిని సరే అది ఆధారమైనా కాకపోయినా నిరూపణ అయినా కాకపోయినా ఒక ఆరోపణ అయితే వచ్చిందిగా, దీన్ని మీరు ఎట్లా నమ్ముతున్నారు అంటున్నాడు ఆయన. ఇప్పుడు అది అది చూపెట్టాడు నాకు ఆ మెసేజ్, దాని కింద కామెంట్స్, దానికంటే ముందు అది ఒక నిమిషం ఓపెన్ చేస్తాం. ఆ మెసేజ్ చూపించండి. చూపిస్తాం. అది ఒక మిడ్ నైట్ నేను ప్రేయర్ వార్ఫేర్ మెసేజ్కి సార్ కింద చెప్పి దాంట్లో ఫస్ట్ దాంట్లోనే కొంతమంది ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగము అయ్యగారు, ఈ ప్రసంగం మనకు అవసరము ఈ రోజుల్లో అని చెప్పేసి ఈయన చూడు పోలమరశెట్టి నాగరత్నం, పొలమారశెట్టి నాగరత్నం అనే అక్కడి నుంచి వచ్చింది. అయ్యగారు ఎక్సలెంట్ మెసేజ్, ఈ మెసేజ్ ప్రతి ఒక్కరూ వినవలసిన మెసేజ్, దేవుడు మాట్లాడిన సందేశం అని ఒక ఒక రెస్పాన్స్ వచ్చింది. అక్కడనే కింద వీడు ఒకడు ఏమంటాడంటే ఈయన ఎట్లా నమ్ముతున్నారు మీరు ఆ ఆధారాలతో? ఏం ఆధారాలు ఉన్నాయి? ఏ ఆడపిల్ల ఎప్పుడు ఏం ఏ నేరం జరిగింది, ఏమైనా కరెక్ట్ కంప్లైంట్ ఇచ్చారా, ఏమైనా ఉందా, కేసు ఉందా? అంటే ఏమీ లేదు. అనేక మందితో అనేక మంది ఏంటి, అది కేసు కాదు కదా. ఎవరైనా ఒక ఆడపిల్ల ఉండి సాక్ష్యాధారాలు ఒట్టుకనే చెప్పడం కాదు, నన్ను ఆయన రేప్ చేశాడను, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని వాడుకొని వదిలేశాడను, ఖచ్చితమైన ఆరోపణ ఆధారాలతో పోలీస్ కేసు ఉండాలి, అది సాక్ష్యాధారం. వీడు కూర్చొని ఇది ఎదురు బదురు మాట్లాడి ఇది ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్పుకుంటే అది కోర్టులో నిరూపణ కాదు. అది 2 సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నారు, ఏమి ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు. కనుక అసలు వాస్తవాలు లేవు. ఆఖరికి వీళ్ళు గుంపులో కాల్ కూడా ఇచ్చారు, ఒక పిలుపు, దేవతలారా దీవించండి అన్నట్టు. ఎవరైనా ఆయన ద్వారా బాధితురాళ్ళు ఉంటే రండి రండి మేము ఉన్నామని కూడా పిలిచారు. అసలు ఉంటేగా రావడానికి, పిలిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టి ఈమెను నువ్వు రేపు చేసి వదిలేసావు, లేకపోతే పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వాడుకొని వదిలేసావు అని ఒక ఖచ్చితమైన ఆరోపణే లేదు. నిరూపణ తర్వాత ఖచ్చితమైన ఆరోపణే లేదు. మరి మీరు చూపించిన ఆ మెసేజ్లో ఆ రెస్పాన్స్లో ఎలా నమ్ముతున్నారు అనే అనే ప్రశ్న ఉంది. అవును, ఆధారాలతో పట్టుబడ్డ తర్వాత అంటున్నాడు వీడు వీడు దొంగ విధవా ఆ బ్యాచ్లో ఉన్నాడే, ఎలా నమ్ముతున్నారంటే నేను చెప్తున్నా. అసలు నన్ను నమ్మేవాళ్ళు ఎవరైనా, ఏ దైవజనుడినైనా నమ్మేవాళ్ళు ఎవరైనా ఎందుకు నమ్ముతారో సకల జనులకు నేను చెప్తున్నా, వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం ప్రకారం నమ్ముతారు. రాబో యుగమందైన చెట్టు మంచిదని ఎంచి
దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. ఈ వచనాన్ని బట్టి వీడంటున్నాడు, ఈయన అనేక మంది ఆడోళ్ళతో స్త్రీలోలుడు కదా, అందరు అంటున్నారు కదా ఇతన్ని ఇలా నమ్ముతున్నా. ఎలా నమ్ముతారంటే, నిజంగా స్త్రీలోరుడైతే రాత్రి మగళ్ళు వాక్యం చెప్పలేడు. నిజంగా స్త్రీలోలుడైతే ఇంత అద్భుతమైన పాటలు రాయలేడు. నిజంగా స్త్రీలోలుడైతే తరతరాలుగా ఎవరు చెప్పలేనటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలను, మర్మాలను బైబిల్లోంచి బయటికి తీసి చెప్పలేడు. ఆడోళ్ళ వెంటబడి ఆడోళ్ళ పిచ్చోడైతే అర్ధరాత్రుళ్ళు సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేయలేడు, నడిపించలేడు. ప్రార్థన చేసే వందల మందిని తయారు చేయలేడు. జామ చెట్టు అయితేనే జామ పండు కాస్తుంది, మామిడి చెట్టు అయితే మామిడి పండు కాస్తుంది, పండ్లయితే మామిడి పండ్లే కానీ ఆ చెట్టు అయితే వేప చెట్టు అన్నట్టుంది వీళ్ళు చెప్పడం. ఓఫీర్ గారు నిజంగా ఆడోళ్ళు పిచ్చోడు స్త్రీలోలుడైతే ఇన్ని వందల మంది ప్రార్థనా పరుల్ని ఇలా తయారు చేస్తాడు, ప్రతి వారం కొంతమందికి బాప్తిస్మాలు ఇలాగిస్తాడు, 1400 సంఘాలు ఇలా కడతాడు. నిజంగా స్త్రీలోలుడైతే ఇంతమందికి ఆత్మీయ అవసరాలు ఎలా తీరుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక బ్రదరు ఫోన్ చేశారు, అయ్యా ఆశ్చర్యకరుడు అనే పాట విని ఎంతో బలపరచబడ్డాను, థ్యాంక్ యూ ఫర్ ద సాంగ్ అన్నాడు. అట్లాంటి పరిశుద్ధాత్మ అభిషిక్త గీతాలు ఒక స్త్రీలోలునిలోంచి ఎలాగొస్తాయి? అభిషిక్త ప్రసంగాలు ఆడోళ్ళు పిచ్చున్న వాళ్ళలోంచి ఎలాగొస్తాయి? మరి అంటే దేవుణ్ణి అవమానించినట్టే. అంటే దేవుడు ఒక పనికి మనలోని వ్యభిచారి వాడుకుంటున్నాడు అనమాట, దేవుణ్ణి ఇన్సల్ట్ చేయడమే కదా. నన్నెవరైనా నమ్మినా, ఇంకా ఏ దైవజనుణ్ణి ఎవరైనా నమ్మినా, Matthew 12:33 బట్టి నమ్ముతారు. ఆయనలో నుండి పరిశుద్ధాత్మ ఫలం కనబడుతోంది, ఆత్మ సంబంధమైన ఫలాలు కనబడుతున్నాయి, అనేక ఆత్మల రక్షణ, వాక్య మర్మాల ప్రత్యక్షత, సందేహాల నివృత్తి, అనేక మంది చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగులోకి వస్తున్నారు, అనేక మంది క్రీస్తును ద్వేషించిన వాళ్ళు ఇప్పుడు ఈయన ద్వారా వచ్చి బాప్తిస్మాలు పొందుతున్నారు. ఈ ఆత్మ ఫలాలు ఇలా వస్తున్నాయంటే ఇతను దేవునికి కనెక్టెడ్ అయి ఉండాలి. ఎప్పుడైతే మనం కావాలని ఎండ్ల తరబడి డెలిబరేట్గా పాపంలో బ్రతుకుతామో దేవునికి డిస్కనెక్ట్ అయిపోతాం, అప్పుడు వాక్యం ఉండదు, పరిశుద్ధాత్మ కార్యం ఉండదు, అభిషేకం ఉండదు, ఏది ఉండదు. ఆ మాట అంటున్నవాడు వాడికి అసలు ఈ క్రైస్తవ సిస్టమ్ తెలిస్తే కదా, కాస్త కూస్త పరిశుద్ధత లేకపోతే వాడిని అసలు దేవుడి దగ్గరికి రానియడు, దేవుని సన్నిధిలో వీడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేయకపోతే అభిషేకం ఉండదు, అభిషేకం ఉండకపోతే ప్రసంగాలు రావు అని వాడు తెలిస్తే కదా. అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, అప్పుడు అభిషాలు ఇంకా పాడైపోయాడు, అప్పుడు బాగున్నాడు, నన్ను కారులో దిప్పేవాడు. ఒక దగ్గరికి వెళ్ళి అనుకోకుండా దర్శిస్తే వాళ్ళని వాక్యం చెప్పంటే సరేనని చెప్పి ఆల్ నైట్ ప్రేయర్ వాక్యం చెప్పాను. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఏమన్నారంటే, పోయిన వారం ఇద్దరు సేవకులు వచ్చారండి మా దగ్గరికి, వచ్చి మరి వచ్చారు కదా ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాము, మీరు ఏదన్నా వాక్యం చెప్పలేండి అంటే అదేంటండి ఉన్నట్టుని సడన్గా వాక్యం చెప్పమంటే మేము ఎలా చెప్తాం? మీరు ఒక 1 మంత్ ముందో కనీసం 10 రోజుల ముందో చెప్పాలి. వాక్యం చెప్పాలంటే ఎంత సిద్ధపడాలి, ఎన్ని రెఫరెన్స్లు రాసుకోవాలి, ఎన్ని బైబిల్ డిక్షనరీలు మేము చూడాలి, ఎన్ని కామెంటరీలు చూడాలి. ఒక ప్రసంగం అంటే మామూలు మాట్లాడుకున్నారా? మీరు కనీసం ముందు చెప్తే మేము సిద్ధపడి వస్తాం కదా, ఇప్పటికిప్పుడు చెప్పంటే ఎలాగా అని కోప్పటి చెప్పకుండా వెళ్ళిపోయారట. వాళ్ళు అన్నారు, మరి ఓఫీర్ గారు అట్లా ఏమనండి, నిద్రపోతున్నాను కొట్టి లేపి అయ్యగారు వాక్యం చెప్పమంటే మంచి అభిషిక్తమైన ప్రసంగం 4 గంటలు చెప్తాడు, మరి ఆయన పాయింట్లు రాసుకోడు ఎప్పుడు, ఏనాడు నా జీవితంలో 45 ఏళ్ళ బట్టి రాసుకొచ్చిన ప్రసంగం ఒక్కట్లేదు, ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నాను? హృదయము నిండా మనసు నిండా వాక్యం ఉంది కనుక. ఎవడైతే పాపము అనే దాన్ని హృదయంలో లక్ష్యం చేస్తే
వాళ్ళు వాక్యం అనేది ఉండదని చెప్తారు మొదటి యోహాన పత్రికలో. వాళ్ళు వాక్యం ఉండదు, దేవుని ముందు యథార్థంగా ఉండకపోతే వాక్యం లోపల ఉండదు. చాలామంది పాస్టర్లే నాతో అన్న మాట ఇది, ఐజక్ నాథాన్ గారు నాతో ముఖాముఖి అన్నమాట ఇది ఏంటంటే, నాకు చిన్న అన్న అవుతాడు తెలంగాణ భాష కొడుక, నిన్న చూస్తున్నాను కొన్ని సంవత్సరాలు బట్టి, నేను భక్త్ సింగ్ గారిని చూశాను, పిఎం శామ్యుల్ గారిని చూశాను, ఎందరో భక్తులను చూశాను, కానీ పేపర్ మీద 4 పాయింట్లన్నా రాసుకోకుండా ప్రసంగం చేసిన వాడిని నేను ఒక్కడనే చూశానన్నాడు. ఎలా సాధ్యమవుతుంది? మన సొంత జ్ఞానముతో ప్రసంగాలు చేయలేము, మన సొంత జ్ఞానంతో సువార్త చెబితే ఆత్మలు రక్షణ పొందరు అనే సంగతి వాడికి ఏం తెలుసు? అన్యుడు అన్యుడై ఉంటాడు, లేకుంటే చెడిపోయినోడు, పనికి మాలినోడు, భ్రష్టుడు అయిపోయినాడు ఉంటాడు వాడెవడో. మన సొంత మానవ జ్ఞానంతో సువార్త చెబితే ఎవడు మారడు. మానవ జ్ఞానంతో మనం వాక్యాన్ని బోధించలేము. అసలు సిద్ధపాటి లేకుండా ఇన్ని వేల 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 ప్రసంగాలు చెప్పింది మళ్ళీ చెప్పకుండా వరదలాగా వస్తుంది వాక్యం అంటే స్త్రీలోలుండి దేవుడు ఎలా వాడుకుంటాడు? మరి స్త్రీలోలుడికే ఇంత వాక్యం ఇచ్చినప్పుడు ఒకవేళ క్యాలిక్యులేషన్ కొరకు అంటాం, మరి మీరు మంచోళ్ళు కదా, మీరు నాకంటే ఎక్కువ సేవ చేయాలి, ఎక్కువ వాక్యం చెప్పాలి కదా. కనుక అసలు దేవుడు భక్తుడు అనే సిస్టమ్ ఎలా కనెక్ట్ అవుతుందో తెలియని అజ్ఞానులు అడిగే ప్రశ్న. ఎలా నమ్ముతున్నారంటే సింపుల్, ఆయనకన్నీ మామిడి పళ్ళే కాస్తున్నాయి కాబట్టి ఇది మామిడి చెట్టు అని నమ్ముతున్నారు. అపోస్తలులు చేసిన సేవ యొక్క ఫలాలు ఈయన సేవలో కనబడుతున్నాయి కనుక ఈయన ఆకోవకు చెందినవాడని నమ్ముతున్నారు. వాడికేం బాధ? ఇప్పుడు ఇంతమంది వాక్యం చేయి, ఇంతమంది ఫోన్లు చేయలేదు, అయ్యా మీ దగ్గర ఎంతో నేర్చుకుంటున్నాము, ఎంతో బలపడుతున్నాము, మీ ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నామని ఇంతమంది చెప్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి పని చేయకపోతే ఈ పనులు జరగవు కదా, 1400 సంఘాలు ఉండవు కదా. ఓకే.